సిద్ధం మీటింగ్ అంటాడు. ప్రజలు నవ్వుకున్నా లెక్క చేయకుండా ముందుకు పోతాడు. మీటింగ్ పెడితే స్కూల్స్ అన్ని సెలవులు, అక్కడి నుంచి అన్ని బస్సులు ఈయనకే ఇవ్వాల. 5 జిల్లాల్లో ఉండే బస్సులన్నీ ఈయనకే ఇవ్వాలి. మనం మీటింగ్ పెడితే మనం డబ్బులు కట్టినా బస్సులు ఇవ్వరు, కానీ ఈయన మీటింగ్ పెడితే మాత్రం డబ్బులు కట్టకపోయినా 5-6 జిల్లాల నుంచి బస్సులన్నీ సేకరించి ఊడిగం చేస్తున్నారు ఆర్టీసీ. కబద్దార్, జాగ్రత్తగా ఉండండి. ఎందుకు ఇవ్వలేదో రేపు నువ్వు ఎక్స్ప్లెనేషన్ నాకు ఇచ్చే పరిస్థితిలో వస్తావు. 2 నెలలే 40 రోజులే టైం, ఆ తర్వాత చెప్తా మీ కథ. అందరికీ చట్టం అందరికీ ఒకటే, కొంతమందికి చుట్టంగా మారితే ఆ చుట్టంగా మార్చిన వాళ్ళని చట్ట వ్యతిరేక శక్తులుగా మా తమ్ముడు చెప్తున్నారు సంకెళ్ళేయాలని. ఇంకో పక్క ఈయన వస్తే సిద్ధం అంటే మనందరం ఇళ్ళలో అరెస్ట్ చేసేయాల్సింది, ప్రతిపక్ష నాయకులందరినీ అరెస్టులు, డాక్రా సంఘాలని, అంగన్వాడీని భయపెట్టి బెదిరించి మీటింగ్లకు తరలించడం. కొన్ని మీటింగ్లు నేను చూశాను, ఆ మీటింగ్ చుట్టూరు గేట్లన్నీ క్లోజ్ చేసి పోలీసులు కాపలా, ఎవరూ పారిపోకుండా. కొన్ని ఇక్కడ కందకాలు దువ్వేసి దూకి పారిపోతారని దూకనేయకుండా కందకాలు దువ్వేసి కూర్చుంటున్నారు. ఇంకో పక్క ఈయన వస్తే హెలికాప్టర్ పైన తిరిగితే కిందనంతా కూడా రోడ్లన్నీ బ్లాక్ అయిపోతాయి. పైన తిరిగితే కిందనేందుకు వస్తాయో నాకైతే అర్థం కావడంలా. ఆయన పైన తిరుగుతాడు, కిందన చెట్లన్నీ నరికేస్తారు. ఏమంటారు తమ్ముళ్ళు ఇలాంటి వాళ్ళని? 14 ఏళ్ళు నేను సీఎంగా ఉన్నా, ఎప్పుడు నేను చేయలేదే ఈ పనులు, ఎప్పుడన్నా చేశానని మిమ్మల్ని అడుగుతున్నా. ఎన్ని వందల సార్లు నెల్లూరుకు వచ్చాను, నేను వచ్చానా లేదా? ఎప్పుడన్నా జరిగిందా ఇది? ఎక్కడికి పోతున్నాడో మనకే అర్థం కావడంలా.